వైసీపీలో ఓ వెలుగు వెలిగిన నేత మనిషి మర్యాదస్థుడు వైసీపీ భాషను ఏనాడు వంట పట్టించుకోలేదు హింసావాది కాదు పెద్దగా విరోధి కాదు ఎవరికీ టీడీపీపై రాజకీయ విరోధమే తప్ప జగన్ లాగా వ్యక్తిగత కక్షలు పెంచుకొని నాయకుడు జగన్కు అన్నీ తానే నిలబడినవాడు ఢిల్లీలో మొదటి నుంచి వెన్నుదనగా ఉన్నాడు కానీ విజయసాయి రెడ్డి రాకతో ప్రాధాన్యత తగ్గించారు అయినా సర్దుకున్నారు జిల్లాలో తన ప్రాధాన్యతను తగ్గించేలా కొందరిని చేర్చుకున్నారు ఓ పథకం ప్రకారమే సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డిని వైకాపాలో పక్కన పెడుతున్నారంటూ ఛానళ్ల నుంచి కథనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే అయితే అలాంటిదేదీ లేదు గిట్టనవారి పుకార్లు ఇవి అంటూ వైకాపా నేతలు మీడియా ముందుకు కౌంటర్లు ఇస్తుండేవారు చివరికి మేకపాటి కూడా ఆ విషయాన్ని నేరుగా ఒప్పుకున్నారు తనకు పార్టీలో మంచి స్థానమే ఉందంటూ చెప్పుకునేవారు అయితే టీడీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి వైకాపాలో చేరికతో మేకపాటిని పక్కన పెట్టడం పరిపూర్ణమైపోయిందని భావించవచ్చు మేకపాటి స్థానంలోనే ఆదాలకు ఎంపీ టికెట్ ఖరారు చేశారు జగన్ ఆదాల చేరికను టీడీపీకి తగిలిన పెద్ద షాక్ అంటూ వైకాపా మీడియా హడావుడి చేస్తోంది కానీ ఆయన చేరికను మేకపాటి వర్గం ఎంత సీరియస్గా తీసుకుంది ఎంత ఆవేదనతో ఉందనే వాస్తవాన్ని పార్టీ కూడా పట్టించుకున్నట్లు లేదు మేకపాటి రాజామోహన్ రెడ్డికి ఆదాల తీరని ద్రోహం చేశారంటూ స్థానిక వైకాపా వర్గాల్లో చర్చ మొదలైంది మేకపాటి కుటుంబానికి బంధువై కూడా చివరి నిమిషంలో పార్టీకి వచ్చి మోసం చేశారంటూ మేకపాటి వర్గీయులు గుర్రుగా ఉన్నారు కేవలం ఎంపీ టికెట్ కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదని తమ వర్గంతో ముందుగా చర్చించాల్సిందని ఆదాలపై విమర్శలు చేస్తున్నారు మేకపాటి రాజామోహన్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదంటూ కొన్నాళ్ళుగా వినిపిస్తున్నదే కేవలం ఆదాలకు అవకాశం కల్పించడం కోసమే ఒక పథకం ప్రకారం మేకపాటి పనితీరు సరిగా లేదని వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమనే అభిప్రాయం వెల్లడయ్యేలా సర్వేలు తయారు చేయించారని రాజామోహన్ వర్గీయులు లోపల రగిలిపోతున్నారట అయితే తాజా పరిణామాలపై మేకపాటి ఇంకా స్పందించలేదు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందని వర్గీయులు అంటున్నారు మేకపాటి కుమారుడు గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు ఇదే క్రమంలో ఈసారి రాజమోహన్ రెడ్డి కూడా నెల్లూరు నుంచి ఎంపీగా పోటీలో ఉండాలి కానీ ఆదాల దాళ్ల పరిస్థితి మారిపోయింది మేకపాటి కుటుంబం రాజకీయంగా ఆర్థికంగా చాలా నష్టపోయింది అంటూ ఎప్పటి నుంచో అభిప్రాయపడుతున్న అభిమానులు అనుచరులు ఆగ్రహాన్ని వైకాపా అధినాయకత్వం గుర్తిస్తుందా లేదా అనేది చూడాలి ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించండి